దేశంలో ఇండియన్ రైల్వే కీలకం ప్రతిరోజు లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తారు సుదూర ప్రాంతాలకు రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటారు ముందుగా బెర్త్ రిజర్వ్ చేసుకున్న ప్రకారం ఆయా స్టేషన్లలో ట్రైన్ ఎక్కుతారు మరికొందరు మాత్రం రెండు లేదా మూడు స్టేషన్లు దాటిన తర్వాత రైలు ఎక్కి తమ బర్త్ వద్దకు వస్తారు అయితే ఇకపై అలాంటివి కుదరదు అంటోంది రైల్వే శాఖ ఏ స్టేషన్ నుంచి అయితే బర్త్ రిజర్వ్ చేసుకుంటారో అదే స్టేషన్ లో ఎక్కాలని ట్రైన్ ప్రారంభమైన పది నిమిషాల్లో కూర్చోవాలని కొత్త రూల్లు తీసుకురాబోతోంది గజం కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి లక్షలు మాత్రమే నిర్ణీత సమయంలోపు సీటు వద్దకు చేరుకోకపోతే ఆ సీట్లు వేరే వాళ్ల కేటాయించే విధంగా రూల్స్ రూపొందిస్తోంది టికెట్ రిజర్వ్ చేసుకున్న స్టేషన్ తర్వాతి స్టేషన్లో ప్రయాణికులు ఎక్కడం వల్ల ఏ సీటులో ప్రయాణికులు ఉన్నారు ఏ సీటు ఖాళీగా ఉందన్న సంగతి గుర్తించడంలో వస్తున్న సమస్యల కారణంగా ఇండియన్ రైల్వే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటోంది అదేవిధంగా ఇటీవల మరో కీలక ఆదేశాన్ని ఇండియన్ రైల్వే జారీ చేసింది రిజర్వేషన్లలో భాగంగా లోయర్ బర్త్ను ఇకపై కొన్ని కేటగిరీలకే రిజర్వ్ చేయబడింది వికలాంగులకు మాత్రమే లోయర్ బర్త్ అనేది రిజర్వ్ చేయాలని నిర్ణయించింది రైల్వే శాఖ ఆదేశాల ప్రకారం నాలుగు సీట్లు రెండు బాటం రెండు మిడిల్ సీట్లు థర్డ్ ఏసీలో రెండు థర్డ్ ఏసీ ఎకానమీలో రెండు సీట్లు వికలాంగులకు రిజర్వ్ చేశారు ఆ వికలాంగుడికి తోడుగా ప్రయాణించే మరొకరు కూడా ఆ సీట్లో కూర్చోవచ్చు ఇందులో భాగంగా రెండు లోయర్ రెండు అప్పర్ సీట్లు గరీబ్ రథ్ లో వికలాంగులకు కేటాయించారు